హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ రెండు తెలుగు రాష్ట్రాల మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే విధంగా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు మీకు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కామెంట్ చేయండి ఒకసారి మనం పోస్టుకు సంబంధించిన వివరాలు గమనించినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు గ్రూప్ సి క్యాడర్లో భర్తీ చేస్తున్నారు ఐదు వేల రెండు వందల నుండి ఇరవై వేల రెండు వందల వరకు బేసిక్ పే ఉంటుంది మొత్తం దాదాపు ఇరవై ఎనిమిది వేల వరకు జీతం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ ఫ్రమ్ ఏర్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి ల్యాబ్ అటెండెంట్కి సైన్స్ స్ట్రీమ్ అంటే ఎంపీసీ కానీ బైపీసీ చేసిన వాళ్ళు కానీ ల్యాబ్ అటెండెంట్కి ఆఫీస్ అసిటెంట్కి మాత్రం ఏదేని ఇంటర్మీడియట్ అర్హత ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరట్ నుండి రావడం జరిగింది సో మీరు ఇనిషియల్గా వేరే రాష్ట్రంలో జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయాక మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ వచ్చేసి ఎన్ఐటి వరంగల్లో తెలంగాణ వాళ్ళకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐటి తాడేపల్లి కూడా మీరు ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు ఒకసారి పోస్టులు గమనిస్తే తొమ్మిది పొజిషన్స్ ఇచ్చారు సారీ తొమ్మిది అన్ రిజర్వ్ కోటాలో ఎస్సీలో రెండు ఎస్టీలో ఒకటి ఓబీసీలో నాలుగు ఈడబ్ల్యూఎస్ ఒకటి మొత్తం పదిహేడు పొజిషన్లను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఎస్విఎన్ఐటి డాట్ ఏసీ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అయితే చేసుకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు నైన్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఏదైతే మీకు ప్రింటౌట్ వస్తుందో దాన్ని మీరు ఎస్విఎన్ఐటి సూరజ్కి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లోపు మీ యొక్క డీటెయిల్స్తో అంటే మీ అప్లికేషన్ ఐడి కానీ అప్లికేషన్ ప్రింటౌట్ కానీ మీ యొక్క సెల్ఫ్ అటేషన్ సర్టిఫికేట్స్తో మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఏజ్ చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు నేను చెప్పిన విధంగా మీకు ఎస్సీ వాళ్ళకు కానీ ఎస్టీ వాళ్ళకు కానీ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మిగతా అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థౌజండ్ రూపీస్ వచ్చేసి మీరు ఆన్లైన్లో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది సో మీరు ఫీ పే చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ అని ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఒక ప్రింటౌట్ వస్తుంది ఆ ప్రింటౌట్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి వాటన్నింటినీ ఒక ఎన్వలప్లో పెట్టేసి డిప్యూటీ రిజిస్ట్రార్ సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుమాస్ రోడ్ సూరత్ త్రీ నైన్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ గుజరాత్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ రోజు పంపించు లోపు పంపించాల్సి ఉంటుంది సో ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ ల్యాబ్ అటెండెన్ అటెండెంట్ అని అప్లికేషన్ ఐడి అనేది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఎగ్జామినేషన్ ద్వారానే ఈ యొక్క సెలెక్షన్ అనేది ఉంటుందండి సో అన్నీ కూడా రెగ్యులర్ ప్రాతిపాదికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వీటికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి అప్లికేషన్ సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను సో అందులో కూడా మీరు ఫాలో అయ్యి నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగైతే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది థ్యాంక్ యూ